అది నేను అంటే నైన్టీన్త్ జులై నుంచి ఇది ట్వంటీ ఫిఫ్త్ జూలై వరకు ఉంటుంది ఈ సేల్లో కొన్ని ఫోన్స్ ఐఫోన్స్ మీద అలానే యాపిల్ వాచెస్ మీద సేల్ ఉంది అంటే డిస్కౌంట్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఐఫోన్ టెన్ఎస్ మ్యాక్స్ ఐఫోన్ లెవెన్ ఐఫోన్ సెవెన్ ప్లస్ ఎయిట్ ప్లస్ మీద సేల్ ఉంది అలానే కొన్ని యాపిల్ వాచెస్ సిరీస్ త్రీ ఫోర్ ఫైవ్ మీద కూడా ఉంది కానీ మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మూడు ఫోన్స్ గురించి చూద్దాం టెన్ఆర్ అయితే సేల్లో లేదు స్టాక్ కూడా లేదనుకుంటాం ఓన్లీ వన్ ట్వంటీ ఎయిట్కి బయట మాత్రమే స్టాక్ ఉంది అందులో డిస్కౌంట్ అయితే లేదు ఈ మూడు ఫోన్స్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే సేల్లో టెన్ఎస్ మ్యాక్స్ ఉంది ఐఫోన్ లెవెన్ ఉంది టెన్ఆర్ అయితే లేదు కానీ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే టెన్ ఎక్స్ మ్యాక్స్ కొనాలా లేదా టెన్ ఆర్ కొనాలా లెవెన్ అని అడుగుతున్నారు సో నా ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే త్రీ ఫోన్స్ కంపేర్ చేయాలంటే నా దగ్గర లేవు ఓన్లీ టెన్ఆర్ మాత్రమే ఉంది సో సేల్ ఉంది కాబట్టి క్విక్ రిఫరెన్స్ కోసం వీడియో చేస్తున్నాను సో మీరు ఏమనుకోవద్దు నా నెక్స్ట్ వీడియోస్ అన్ని కూడా నా ప్రీవియస్ వీడియోస్ ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఈ ఫోన్స్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి అలానే కీ డిఫరెన్సెస్ ఏంటి సిమిలారిటీస్ ఏంటి ఎవరెవరు ఈ ఫోన్ కొనొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం సో యాపిల్ డేస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఆ లింక్ మీకు క్లిక్ చేసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు అమెజాన్లోకి కానీ మీరు కొన్న ఆ ప్రోడక్ట్ కొన్నా లేకపోతే వేరే ప్రోడక్ట్ కొన్నా కూడా నాకు కొంత కమిషన్ వస్తుంది నా ఛానల్కి హెల్ప్ అవుతుంది మీరు అక్కడే వాటి ద్వారానే కొనాలని లేదు మీ చాయిస్ అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైట్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ మనం ఐఫోనే కాదు ఏ ఫోన్ అని కొనాలనుకున్నప్పుడు మనం ఫస్ట్ ఆలోచించాల్సిన ఏంటంటే నా ఉద్దేశంలో బడ్జెట్ ముందు మనం బడ్జెట్ ఏంటో సెట్ చేసుకుంటే తర్వాత మన ఫీచర్స్ చూసి మనకు అవసరం లేదా ఫీచర్స్ ఒకసారి మనం బడ్జెట్ లేకపోయినా సరే ఫీచర్స్ని అటెంప్ట్ అవుతాం మనం రియల్లీ వాటిని వాడకపోవచ్చు సో ముందు మన బడ్జెట్ని ఫిక్స్ చేసుకొని తర్వాత మనకి ఫీచర్స్ ఏంటి మనం ఏది యూజ్ చేస్తాం మనకు అవసరం లేదా దాన్ని బట్టి మనం డెసిషన్ అయితే తీసుకోవచ్చు ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ ప్రైస్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ చాలా మంచి బార్గెన్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు ఇందులో అయితే అలానే టెన్ఆర్ అయితే ఇదా మనం చెప్పుకున్నట్టు మనకి డిస్కౌంట్ లేదు అలానే స్టాక్ హోల్ది సిక్స్టీ ఫోర్ గిగ్గ్ అయితే వన్ ట్వంటీ ఎయిట్ గిగ్ అయితే స్టాక్ ఉంది అమెజాన్లో కానీ డిస్కౌంట్ అయితే లేదు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ గిక్ అదే ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ గిగ్గ్ వచ్చేసరికి అదే ఐఫోన్ లెవెన్ వచ్చేసి మనకి సిక్స్టీ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ గిగ బైట్ ఐఫోన్ ఎస్ మ్యాక్స్ ఐఫోన్ ఎన్ఆర్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఎయిటీన్లో రిలీజ్ అయ్యాయి ఐఫోన్ లెవెన్ వచ్చేసి మనకి టూ థౌసండ్ నైన్టీన్లో రిలీజ్ అయింది సో మనకి ఈ మూడ్ ఫోన్స్లో మనం కంపేర్ చేసుకుని ఏది బెస్ట్ అని చెప్పడం అనేది చాలా కష్టం అది నేను చెప్పాలన్నా వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ చెప్పాలన్నా చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు మన బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఉన్న ఫీచర్స్ ఇందులో ఉండవు ఇందులో ఉన్న ఇందులో ఉండవు సో ఒక దాంట్లో ఉన్నవి వేరే దాంట్లో ఉండవు అనమాట సో మన బడ్జెట్ ప్రకారం తర్వాత మనకి ఏ అయితే ఫీచర్స్ కావాలనుకుంటున్నామో మనం నిజంగా యూస్ చేస్తాం లేదా దాన్ని బట్టి మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే అంటే మన ఫిజికల్ అవుట్ సైడ్ డిజైన్ ఎలా ఉంటుందంటే డిస్ప్లే వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుంది టెన్ఎస్ మ్యాక్స్ అలానే ఆర్ వచ్చేసి మనకి సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ ఉంటుంది టెన్ ఐఫోన్ లెవెన్ కూడా అదే సేమ్ సైజ్ సిక్స్ పాయింట్ వన్ ఇంచెస్ అలానే మనం ప్రీమియం ఫీచర్కి వచ్చేసరికి అంటే మన చూడటానికి ప్రీమియం లుక్ ఏదే ఉంటుందంటే టెన్ఎస్ మ్యాక్స్ ఉంటుంది గ్లాస్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్ ఉంటుంది అలానే ఐఫోన్ టెన్ ఆర్ కానీ లెవెన్ కానీ మనకి గ్లాస్ అండ్ అల్యూమినియం డిజైన్ ఉంటుంది కెమెరాస్ వచ్చేసరికి మనకి రెండు కెమెరాస్ ఉంటాయి టెన్ఎస్ మ్యాక్స్లో అది ట్వెల్వ్ మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అలానే టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది కానీ ఐఫోన్ లెవెన్లో కూడా డ్యూల్ కెమెరాస్ ఉంటాయి కాకపోతే ఒకటి అల్ట్రావైడ్ ఇంకోటి వచ్చేసి వైట్ కెమెరా వైట్ కెమెరా అంటే వైడ్ యాంగిల్ కెమెరా అంటే స్టాండర్డ్ కెమెరానే అది టెన్ఆర్లో ఉంటుంది ఓన్లీ ఒక కెమెరానే ఉంటుంది ఇక్కడ రెండు డ్యుల్ కెమెరాస్తో పాటు నైట్ మోడ్ కూడా ఉంటుంది అంటే లో లైట్లో మనం ఫొటోస్ తీసుకోవాలంటే బాగా వస్తాయి అనమాట ఐఫోన్ లెవెన్ అనేది ప్రిఫర్ చేయొచ్చు సో ఈ ఫీచర్స్ని బట్టి మనం మన రిక్వైర్మెంట్ బట్టి చూసుకోవాలి నైట్ మోడ్ నాకు కావాలి అనుకుంటేనే మనం దానికి వెళ్ళాల్సి ఉంటుంది లేదంటే మన బడ్జెట్ ప్రకారం టెన్ఆర్ అని తీసుకోవచ్చు ఇక్కడ మనం ఆథెంటికేషన్ వచ్చేసరికి మనకి ట్రూ డెప్త్ కెమెరా అనమాట అంటే మనకి ఫేస్ ఐడి ఉంటుంది మూడు ఫోన్స్లో కూడా సేమ్ ఫేస్ ఐడియా ఉంటుంది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇంకోటి ప్రాసెసర్ టెన్ఎస్ మ్యాక్స్లో ఏ ట్వెల్వ్ ప్రాసెసర్ ఉంటుంది అలానే మనకి టెన్ ఆర్లో వచ్చేసరికి కూడా ఏ ఉంటుంది ఐఫోన్ లెవెన్ టూ థౌజండ్ రిలీజ్ అయింది ఇది ఏ థర్టీన్ బయానిక్ చెప్ ఉంటుంది ఇందులో సో డిఫరెన్స్ ఏంటంటే సో వన్ ఇయర్ ఓల్డ్ అనమాట వన్ వర్షన్ లోవర్ ఉంటుంది టెన్ఎస్ మ్యాక్స్లో టెన్ ఆర్లో కూడా కానీ ర్యామ్ వచ్చేసరికి ర్యామ్ అనేది యాప్లో ఎక్కడ మెన్షన్ చేయదు కానీ ఇందులో ఫోర్ జీ ర్యామ్ ఉంటుంది ఐఫోన్ టెన్ఎస్ మ్యాక్స్లో ఐఫోన్ లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్ కూడా ఫోర్ జీ ఉంటుంది టెన్ ఆర్లో లెవెన్లో కూడా ఓన్లీ త్రీ జీ గ్రామే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ర్యామ్ ఇందులో ఎక్కువ ఉంది కానీ ప్రాసెసర్ వచ్చేసరికి ఐఫోన్ లెవెన్లో లేటెస్ట్ ప్రాసెసర్ ఉంది సో వాటర్ రెసిస్టెన్స్ ఇది వాటర్ ప్రూఫ్ అనేది ఏ ఫోన్లో లేదు ఐఫోన్లో టూ మీటర్స్ వరకు థర్టీ మినిట్స్ వరకు కూడా ఇందులో వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది అలానే వన్ మీటర్ ఉంటుంది ఇందులో టూ మీటర్స్ ఉంటుంది ఐఫోన్ లెవెన్లో కెపాసిటీస్ చూస్తే సిక్స్టీ ఫోర్కి టూ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ట్వల్ ఉంటే ఈ ఐఫోన్ లెవెన్లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఉంది సేమ్ ఇంటర్నల్ స్టోరేజ్ ఎన్ఆర్లో మాత్రం సిక్స్టీ ఫోర్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్కి బయట మాత్రమే అవైలబుల్లో ఉంటుంది నెక్స్ట్ డిస్ప్లే ఇది రియల్లీ వెరీ గుడ్ ఫ్యాక్టర్ ఫర్ కంపారిజన్ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఏంటో కూడా చూసుకోవాలి టెన్ఎస్ మ్యాక్స్ చూసుకుంటే సూపీరియర్గా ఉంటుంది డిస్ప్లే నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకంటే ఇందులో ఇక్కడ చూస్తే లిక్విడ్ రెటినా హెచ్ డిస్ప్లే ఉంది టెన్ఆర్లో లెవెన్లో కూడా సేమ్ ఉంది కానీ ఇక్కడ సూపర్ రెటినోహెచ్ డిస్ప్లే ఉంది అక్కడ పెద్ద డిఫరెన్స్ కను కనపడపోవచ్చు కానీ ఇక్కడ ఓఎల్ఈడి డిస్ప్లే ఉందనమాట ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి రెజల్యూషన్ ఆబ్వియస్లీ ఎక్సలెంట్గా ఉంటుంది సూపీరియర్గా ఉంటుంది ఇందులో సైజు కూడా పెద్ద సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అలా అని చెప్పేసి మనం కంపేర్ చేస్తే ఈ ఫోన్స్ తోటి టెన్ ఆర్ లెవెన్తో కంపేర్ చేసుకుంటే టెన్ఎస్ మ్యాక్స్ని ఈ రెండింటిలో కూడా మరి అంత డిఫరెన్స్ అది కనపడదు మనం పక్క పక్కన పెట్టి చూసినప్పుడు కొంచెం డిఫరెన్స్ అని తెలుస్తుంది కానీ మనం ఇండివిజువల్గా చూసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది తెలియదు మనకి ఎక్కడ కూడా క్వాలిటీ తక్కువ ఉన్నట్టు కనపడదు అలానే ఇందులో హెచ్డిఆర్ డిస్ప్లే ఉంటుంది రెండింటిలో ఉండదు సో మనకి ఏం కావాలి ఇప్పుడు నేను మూవీస్ చూస్తానో లేదా యూట్యూబ్ వీడియోస్ చూస్తానో స్ట్రీమింగ్ వీడియోస్ చూస్తాను ప్రైమ్లో కానీ చూస్తాను అనుకుంటే నార్మల్ మూవీస్ చూడడానికి నా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలనుకుంటున్నారు సుపరియర్గా ఉండాలనుకుంటే టెన్ ఎస్ మ్యాక్స్కి వెళ్ళవచ్చు లేదు నాకు ఫైన్ టెన్ఆర్ లెవెన్ అయినా పర్లేదు నాకు సుప్రీరియర్ క్వాలిటీ ఎక్కర్లేదు అనుకుంటే టెన్ ఆర్ లెవెన్ ఇందులో కూడా చాలా బాగుంటుంది సో రిజల్యూషన్ వచ్చేసరికి కూడా టెన్నెస్ మ్యాక్స్లో ఎక్కువ ఉంటుంది టూ సిక్స్ ఎయిట్ ఎయిట్ బై వన్ టూ ఫోర్ టూ పిక్సెల్ రిజల్యూషన్ ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ పిక్సెల్స్ పరించుంటే ఉంటే ఇక్కడ త్రీ ట్వంటీ సిక్స్ ఏ ఉంటుంది రెండింటిలో కూడా సో రిజల్యూషన్ అనేది రెండింటిలో కొంచెం తక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ ఇది ఓఎల్ఈడీ ఇది వచ్చేసి ఎల్సడీ తర్వాత కాంట్రాస్ట్ రేషియో కూడా ఇందులో ఎక్కువ ఉంటుంది టూ ట్వంటీ డిస్ప్లే అనేది మూడిట్లో సేమ్ ఉంటుంది వైట్ కలర్ డిస్ప్లే అంటే ఇది ఫొటోస్ చాలా వైబ్రెంట్గా కనపడతాయి అన్నమాట ఈ టెక్నాలజీ అనేది మూడిట్లో ఉంది అలానే త్రీ డీ టచ్ అని ఉంది ఇక్కడ కానీ ఇప్పుడు త్రీ డీ టచ్ అనేది అన్ని ఐఫోన్స్లో తీసేశారు ఓన్లీ హ్యాప్టిక్ టచ్ ఉంటుంది సో అందులో మనం కంపేర్ చేసిన అవసరం కూడా లేదు స్క్రీన్ బ్రైట్నెస్ వచ్చి కూడా మనకి సిక్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ ఉంది ఆబ్వియస్లీ సైజ్ వచ్చేసరికి మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా టెన్ ఎస్ మ్యాక్స్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది ఈ రెండు ఫోన్స్ వచ్చేసి మనకి వన్ నైంటీ ఫోర్ గ్రామ్స్ ఉంటుంది థిక్నెస్ వచ్చేసి మనకి టెన్ఆర్ లెవెన్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ సెవెన్ పాయింట్ సెవెన్ ఎంఎం ఉంది టెన్ ఎస్ మ్యాక్స్లో కొంచెం స్లీక్గా ఉంటుంది ఇక్కడ ఈ రెండు కొంచెం తిక్కరగా ఉంటాయి అన్నమాట ఎయిట్ పాయింట్ త్రీ ఎంఎం ఉంది సో స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది ఇక్కడ ఓలెడ్ డిస్ప్లే ఉంటుంది సో అందుకని మనకి ప్రీమియం లుక్ అయితే ఉంటుంది టెన్ఎస్ మ్యాక్స్లో సో మనకు ఒక్కోసారి ఫీల్ కూడా ఇంపార్టెంట్ కొంతమంది ఫీల్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు సో దాన్ని బట్టి మనం డిషన్ తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే చిప్ అంటే మనకి ప్రాసెసర్ ఏంటి ఇక్కడ ఏ ట్వెల్వ్ బయానికి చిప్ ఉంటుంది ఇక్కడ రెండింటిలో కూడా ఏ ట్వెల్వ్ ఉంటుంది టెన్ ఆర్లో కూడా లెవెన్లో వచ్చేసరికి మనకి రీసెంట్గా రిలీజ్ అయింది కాబట్టి ఏ థర్టీన్ బయానికి చెప్తుంది ఇది లేటెస్ట్ ప్రాసెసర్ సో ఇప్పుడున్న ఐఫోన్స్లో లేటెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఏ థర్టీన్ బయానికి చెప్తుంది లెవెన్ ప్రో మ్యాక్స్లో కానీ లెవెన్ ప్రోలో కానీ అలానే మనకి ఐఫోన్ వేసి సెకండ్ జనరేషన్లో కూడా ఏ థర్టీన్ వైనానికి చెప్పే ఉంది అలానే థర్డ్ జనరేషన్ న్యూరల్ ఇంజిన్ ఉంటుంది సో ర్యామ్ వచ్చేసరికి ఇందులో ఎక్కువ ఉంటుంది టెన్నిస్ మ్యాక్స్లో కానీ ప్రాసెసర్ వచ్చేసి ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది సో నేను పబ్జీ ఆడాలి అనుకుంటే ఎందులోనే ఆడచ్చు కానీ నాకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే సో మీరు చూస్ చేసుకోవాలి ఎందులో వెళ్ళొచ్చని ఐఫోన్ లెవెన్ మనం ప్రైస్ కూడా బడ్జెట్ కూడా కన్సిడర్ చేసుకుంటే ఐఫోన్ లెవెన్కి వెళ్ళడం మంచిది లేటెస్ట్ ప్రాసెసర్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది కంపేర్ చేసుకుంటే అంటే మేజర్ డిఫరెన్స్ లేదు కానీ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది సో గేమ్స్ ఆడే వాళ్ళకి మీకు ప్రాసెసింగ్ స్పీడే కాకుండా బ్యాటరీ లైఫ్ కూడా కావాలి కాబట్టి సో ఐఫోన్ లెవెన్ అనేది నేను మంచిది అనుకుంటున్నాను బట్ మీ ఇష్టం నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే కెమెరా మనం ఐఫోన్ కొనేటప్పుడు ఐఫోనే కాదు ఏ ఫోన్ కొనేటప్పుడు మనం ఎక్కువ అపోహలు ఉండే ఏరియా ఏంటంటే కెమెరా ఎందుకంటే మెగా పిక్సెల్స్ మీద మనం ఫోకస్ వెళ్ళిపోద్ది మన ఫోకస్ అంతా మెగా పిక్సెల్స్ మీద ఉంటుంది ఇన్ని పిక్సెల్స్ ఎక్కువ ఉంది కదా బాగుంటుంది ఫోటో అని దట్స్ నాట్ ట్రూ ఎట్ ఆల్ నేను మెగా పిక్సెల్స్ ఎన్ని కావాలి మొబైల్ ఫోన్లో అని ఒక వీడియో చేశాను మీరు చూడకపోతే ఇక్కడ కార్డు మీ క్లిక్ చేసి చూడండి కేవలం మెగా పిక్సెల్స్ని బట్టి మన ఫోటో క్వాలిటీ ఉండదు అది ప్రాసెసింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది సో ఈ మూడు ఫోన్స్లో ఉన్న కెమెరాస్ చూస్తే ఇందాక మనం చూసాం ట్వెల్వ్ పిక్సెల్ కెమెరాస్ ఎన్ఎస్ మ్యాక్స్లో ఉంటాయి లెవెన్లో ఉంటాయి కాకపోతే ఇక్కడ టెలిఫోటో లెన్స్ ఉంటుంది వైడ్ యాంగిల్ అనేది కామన్ అని అన్ని ఫోన్స్లో ఉంటుంది ఇక్కడ ఏమైనా టెలి ఫోటో లెన్స్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ ఉంటుంది అలానే నైట్ మోడ్ వస్తుంది దీంతోపాటు అపర్చర్ వచ్చేసి మూడిట్లో కూడా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ అపర్చర్ ఉంటుంది అల్ట్రా వైడ్ వచ్చేసరికి ఎఫ్ టూ పాయింట్ ఫోర్ అపర్చర్ ఉంటుంది ఇది నైట్ మోడ్ ఉంటుంది ఇంకా లో లైట్లో బాగా ఫోటోస్ తీసుకోవచ్చు అలానే ఆటో అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంది ఇందులో సో టెన్ఎస్ మ్యాక్స్లో వచ్చేసరికి మనకి జూల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ఉంటుంది టెన్ ఆర్లో మన లెవెన్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబులేషన్ ఉంటుంది ఇప్పుడు ఇంకోటి జూమ్ జూమ్ అనేది ఎప్పుడైనా సరే మనకి లెన్స్ ఉంటే లెన్స్ని బట్టే ఉంటుంది మనకి ఆప్టికల్ జూమ్ అనేది ఎప్పుడు బెటర్ డిజిటల్ జూమ్ కంటే క్లారిటీ అనేది బాగుంటుంది సో ఇక్కడ టెలిఫోటో లెన్స్ ఉంది కాబట్టి టూ టైమ్స్ ఆప్టికల్ జూమ్ ఉంది అలానే డిజిటల్ జూమ్ వచ్చేసరికి మనకి టెన్ టైమ్స్ ఉంటుంది ఇక్కడ మనకి డిజిటల్ జూమ్ మాత్రమే ఉంది ఎందుకంటే ఇందులో ఆప్టికల్ జూమ్ లేదు మనకి ఎక్స్ట్రా లెన్స్ కూడా లేదు మనకి టెలిఫోటో లెన్స్ లేదు వైడ్ యాంగిల్ లెన్స్ లేదు కాబట్టి ఇందులో ఆప్టికల్ జూమ్ అనేది లేదు ఇక్కడ ఐఫోన్ లెవెన్లో సేమ్ టెన్ఎస్ మ్యాక్స్లో లాగానే టూ టైమ్స్ ఆప్టికల్ జూమ్ ఉంటుంది కానీ డిజిటల్ జూమ్ వచ్చేసరికి ఫైవ్ టైమ్స్ ఉంటుంది సో ట్రూ టోన్ ఫ్లాష్ విత్ స్లో సింక్ ఉంది రెండిట్లో కూడా ఈ లెవెన్లో బ్రైటర్ ట్రూ టోన్ ఫ్లాష్ విత్ స్లో సింక్ అనేది ఇది వీటి గురించి మనం ఎక్కువ వరేవాల్సిన పని లేదు ఈ సింక్ గురించి ఈ ఫీచర్ ఏంటి ట్రూట్ అండ్ ఫ్లాష్ ఏంటి జస్ట్ వీ నీడే ఫ్లాష్ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు అలానే మనకి పోర్ట్రేట్ మోడ్ అనేది మూడు ఫోన్స్లో కూడా ఉంది డెప్త్ కంట్రోల్ ఉంది అడ్వాన్స్డ్ బోకే ఎఫెక్ట్ ఉంది ఇందులో అయితే డిఫరెన్స్ లేదు పోర్ట్రేట్ మోడ్ కానీ ఇక్కడ చూస్తే మనం ఈ స్పెక్స్ చూస్తే పోర్ట్రేట్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అందులో సిక్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ టెన్ఎస్ మ్యాక్స్లో ఉంది లెవెన్లో ఉంది ఆర్లో లేదని ఇక్కడ చూపిస్తుంది సో స్మార్ట్ ఆర్ ఫోటోస్ ఈ రెండింటిలో ఇక్కడ వచ్చేసరికి మనకి రీసెంట్గా రిలీజ్ అయిన ఐఫోన్ లెవెన్లో నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఆర్ ఫోటోస్ సో స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ కంపేర్ చేసుకుంటే ఉండొచ్చు కానీ మన ఐఫోన్ లెవెన్ కొన్నాం అనుకోండి మనం యూస్ చేస్తుంటే మనకు తెలియదు అది సో కొనేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలా అయ్యో అందులో ఎక్కువ ఉన్నాయా ఫీచర్స్ ఇందులో తక్కువ ఉన్నాయా అని చూసుకోవాల్సిన పని లేదు ఒకసారి కొన్నామంటే అలవాటు అయిపోద్ది ఏముండదు సో అలానే వీడియో రికార్డింగ్కి వస్తే మనకి కే వీడియో అనేది త్రీ ఫోన్స్లో ఉంది ట్వంటీ ఫోర్ ఎఫ్పిఎస్ థర్టీ ఎఫ్పిఎస్ అలాంటి సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు కూడా త్రీ కెమెరాస్లో అంటే త్రీ ఫోన్స్లో కూడా రికార్డ్ చేయొచ్చు ఈ ఎఫ్పిఎస్ అంటే ఏంటి దాని గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఫ్రేమ్స్ పర్ సెకండ్ తెలియదు ఎంతమందికి మీకు తెలుసో లేదో దాని గురించి ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను త్వరలో ఫోర్ కే గురించి మనం ఎక్కువ వరి అవలసిన పని కూడా లేదు కే ఉంది కానీ మనం ఎంతవరకు యూస్ చేస్తాం రెగ్యులర్గా అయితే మనం ఫ్యామిలీ ఫొటోస్ లేకపోతే వీడియోస్ తీసుకునేటప్పుడు ఫోర్కే ఏఎ ఎఫ్పిఎస్ ఉన్నా పర్లేదు లేదు ఇప్పుడు నాకు ప్రొఫెషనల్గా నేను ఫొటోస్ తీస్తాను అనుకుంటే ఎక్కువ వరి అవ్వాలి లేకపోతే ఫోర్కే ఉంటే ఏఎఫ్పిఎస్ అయినా పర్లేదు సో ఎఫ్పిఎస్ ఎక్కువ ఉంటే ఎడిటింగ్ అప్పుడు అడ్వాంటేజెస్ ఉంటాయి సో ఎడిటింగ్ చేయాలని మాములుగా రెగ్యులర్గా వీడియోస్ తీసుకుంటారంటే ఎక్కువ వరగాయాల్సిన పని లేదు కానీ త్రీ ఫోన్స్లో కూడా సేమ్ ఉంది అలానే టెన్ ఎయిటీపీ వీడియో రికార్డింగ్ కూడా ఈ త్రీ ఫోన్స్లో ఉంది సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు చేయొచ్చు థర్టీ ఎఫ్పిఎస్ నుంచి సో అలానే ఎక్సెండెడ్ డైనామిక్ రేంజ్ ఫర్ వీడియో అప్ టు సిక్స్టీ ఎఫ్పిఎస్ డైనామిక్ రేంజ్ అంటే మనకి వీడియో క్వాలిటీ బాగుంటుంది సో మూడు ఇట్లా కూడా దాదాపు సిమిలర్గా ఉంది ఇక్కడ ఆప్టికల్ జూమ్ వచ్చరికి టూ టైమ్స్ ఉంటుంది డిజిటల్ జూమ్ సిక్స్ టైమ్స్ అలానే త్రీ టైమ్స్ ఉంటుంది ఇక్కడ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఆడియో జూమ్ అని ఉంది ఇందులో లేదు ఈ రెండింటిలో కూడా లేదు ఆడియో జూమ్ అంటే ఇప్పుడు నేను ఒక ఆడియో సోర్స్ ఉంది అంటే ఒక నుంచి సౌండ్ వస్తుంది ఒక కాన్వర్సేషన్ ఉంది లేదా ఒక నుంచి సౌండ్ వస్తుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను జూమ్ అంటే వాల్యూమ్ తక్కువ వస్తున్నాను అనుకుందాం నేను వీడియోని జూమ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆడియో దగ్గరికి మనం జూమ్ చేసామో ఆడియో డివైస్ దగ్గరికి లేదా కాన్వర్సేషన్ దగ్గరికి మనం జూమ్ చేసామంటే ఆడియో కూడా లౌడర్గా డ్రగవ్ అనమాట దాన్ని ఆడియో జూమ్ అంటారు అలానే క్విక్ టెక్ వీడియో దీని గురించి కూడా ఇక్కడ చూస్తే లేదని లేదనుంది కానీ ఐవైఎస్ ఫోర్టీన్లో టేక్ వీడియో కూడా రెండింటిలో ఇచ్చారు అంటే మనం ఫొటోస్ తీసేటప్పుడు షటర్ బాటం మీద హోల్డ్ చేసి పక్కకి ఇట్లా డ్రాక్ చేసామంటే రైట్ సైడ్కి క్విక్ వీడియో అనేది వస్తుంది లేదా హోల్డ్ చేసి పట్టుకున్న వీడియో వస్తుంది మనం క్విక్గా మనం రైట్కి డ్రాక్ చేసామంటే వీడియో రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇది అనేది అన్ని ఫోన్స్లో ఉంది అవేజ్ ఫోర్టీన్లో సో డోంట్ వరీ అబౌట్ ఇట్ సో నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఇక్కడ మెగాపిక్సెల్స్ గురించి ఆలోచిస్తారేమో ట్రూ డెప్త్ కెమెరా అనేది అంటే ఫేస్ ఐడి ఉంది అన్లాక్కి సో కామన్గా ఉంది మూడిట్లో కూడా ఇక్కడ మెగాపిక్సెల్స్ వచ్చేసరికి సెవెన్ మెగాపిక్సెల్ ఉన్నాయి రెండు ఫోన్స్లో ఇక్కడ వచ్చి ట్వెల్వ్ మెగాపిక్సెల్ అసలు ప్రాబ్లం ఉండదండి మీరు ట్వెల్వ్ మెగాపిక్సల్ ఉంది కాబట్టి అంటే ఓన్లీ ఈ పిక్సెల్స్ మీద ఫోన్ కొనాలి అనేది మీరు నిర్ణయం తీసుకోవద్దు నా సలహా మాత్రమే అది ఎందుకంటే మనం ఫ్రెండ్ సెల్ఫీకి వాడతాం లేదంటే వీడియో కాల్స్ కానీ వాడతాం సెవెన్ అనేది మోర్ దెన్ ఎనఫ్ సో నేను ఎన్ఆర్ నుంచి లెవెన్కి డిషన్ తీసుకోవాలి దేనికి వెళ్ళాలనే డిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఓన్లీ మెగాపిక్సెల్ మీదకి వెళ్ళినప్పుడు మాత్రం డోంట్ ఈ మెన్ వరీ అబౌట్ ఇట్ జస్ట్ ఫర్ సెవెన్ పిక్సెల్ మోర్ దెన్ ఎనఫ్ నెక్స్ట్ స్టార్టెస్ట్ ఇయర్ ఫోటోస్ ఉంటే అన్నింటి నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది లేటెస్ట్ ఫోన్ కాబట్టి సో ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ చూసుకుంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫోర్కే వీడియో రికార్డింగ్ ఉంది ఎందుకు ఉందంటే ఇందులో ఇది ఏ థర్టీన్ ప్రాసెసర్ ఉంది లేటెస్ట్ ప్రాసెసర్ ఉంది కాబట్టి మనకు ఫోర్ వీడియో రికార్డింగ్ అనేది పాసిబిలిటీ ఉంది ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో కే వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరా తోటి సో ఇది డిపెండ్స్ మీకు రిక్వైర్మెంట్ ఉంది మాకు ఇది కావాలి అనుకుంటే ఐఫోన్ లెవెన్కి వెళ్ళొచ్చు అలానే స్లో మోషన్ కూడా మిగతా అంతా సేమ్ ఉంది కానీ ఇక్కడ స్లో మోషన్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ కెమెరాలో ఈ ఫోన్స్లో కూడా లేదు ఐఫోన్ లెవెన్లో ఉంది లెవెన్ ప్రో లెవెన్ ప్రో మ్యాక్స్లో మాత్రమే ఉంది వైఫై కాలింగ్ అని అడుగుతున్నారు దాని గురించి వీడియో చేస్తాను కానీ వైఫై కాలింగ్ అనేది మనకి జియో నెట్వర్క్ని కూడా బట్టి ఉంటుంది ఫోన్ బట్టే కాదు జియో ఎయిర్టెల్ అని ఉంది అనుకుంటాను వైఫై కాలింగ్ వేరే నెట్వర్క్ ప్రొవైడర్స్ అనేది ఇవ్వట్లేదు సో ఆడియో ప్లేబ్యాక్ వచ్చేసరికి మనకి ఇందులో అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి అది స్పెషల్ ఆడియో ప్లేబ్యాక్ ఉంది అలానే సపోర్ట్స్ డాల్బీ అట్మోస్ ఐఫోన్ లెవెన్లో అలానే వీడియో ప్లేబ్యాక్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది డాల్బీ విజన్ ఉంది సో అలానే వీడియో ప్లేబ్యాక్ చూస్తే హై డైనామిక్ రేంజ్ విత్ డాల్బీ విజన్ ఉంది ఇందులో సపోర్ట్స్ డాల్బీ విజన్ అండ్ హెచ్టీఆర్ టెన్ కాంటెంట్ సో మేజర్ డిఫరెన్స్ ఇది ఉండకపోవచ్చు సో మీకు ఎలా కావాలంటే దాన్ని బట్టి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ క్రూషియల్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేయాల్సింది ఈ ఫోన్స్ కొనేటప్పుడు ఏంటంటే బ్యాటరీ పవర్ అండ్ బ్యాటరీ సో టెన్ ఎస్ మ్యాక్స్లో వచ్చారు మనకి త్రీ వన్ సెవెన్ ఫోర్ మిలియా పవర్స్ ఉంటుంది అంటే త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ మిలియా పవర్స్ ఉంటుంది టెన్ఆర్లో వచ్చరికి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ అలానే ఐఫోన్ లెవెన్లో త్రీ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మిలియా పవర్స్ ఉంటుంది సో ఇక్కడ చూస్తే మీరు ఇందులో కెపాసిటీ ఎక్కువ ఉంది బ్యాటరీ కెపాసిటీ త్రీ వన్ సెవెన్ ఫోర్ మిలియన్ పవర్స్ ఉంది కానీ బెస్ట్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి లెవెన్లో వస్తుంది దాని తర్వాత టెన్ ఆర్ సో దీనికంటే తక్కువైనా సరే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎందుకనంటే ఇందులో మనకు ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది సో ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది రెజల్యూషన్ ఎక్కువ సో బ్రైట్నెస్ సిమిలర్గా ఉన్నా సరే మూడిట్లో కూడా అందులో ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది బ్యాటరీ ఇక్కడ వచ్చేసరికి మనకి లేటెస్ట్ ప్రాసెసర్ కూడా ఉంది ప్రాసెసర్ రిజల్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సేవింగ్ ది బ్యాటరీ లైఫ్ ఇందులో ఎల్సీడీ డిస్ప్లే ఉంది కాబట్టి తక్కువ కన్సంక్షన్ ఉంటుంది రెండింటిలో దీనికంటే కూడా మనకి సెవెన్ ఐఫోన్ లెవెన్ ఎక్కువ ఉంటుంది ఐఫోన్ లెవెన్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా బెస్ట్ బ్యాటరీ లైఫ్ అంటే ఐఫోన్స్ అన్నింటిలో కూడా టెన్ ఆర్ ఉండేది ఇప్పుడు ఐఫోన్ లెవెన్ సో ఆడియో ప్లేబ్యాక్ అనేది సిమిలర్గా ఉంది మూడిట్లో కూడా ఫాస్ట్ ఛార్జ్ మూడు సపోర్ట్ చేస్తుంది థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ అవుతుంది అది కూడా ఎయిటీన్ వాట్స్ అడాప్టర్ సపరేట్ కొనాలి ఎయిటీన్ వాట్స్ కానీ లేదా అంతకంటే హైయర్ కానీ సో మూడిట్లో కూడా వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది ఇక్కడ మనం ఏ ఫోన్ తీసుకోవాలి నాకు పెద్ద సుపీరియర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే టెన్నిస్ మ్యాక్స్ కానీ అక్కడ మనకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది బ్యాటరీ లైఫ్ గురించి లేదు నాకు లేటెస్ట్ ప్రాసెసర్ కావాలి అనుకుంటే ఐఫోన్ లెవెన్కి రావాలి ఇక్కడ బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది సో పబ్జీ అనేది ఎక్కువ ఆడే గేమ్ కాబట్టి మూడిట్లో ఆడొచ్చు కానీ ఒకదానికి మనం వెళ్తే కొన్ని ఫీచర్స్ మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే మీరు ఆలోచించుకోండి ఏది కావాలనేది బ్యాటరీ అయితే బెస్ట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది సో నేను క్యాజువల్ యూజర్ని నేను ఎక్కువ హెవీ యూజర్ని కాదు నేను మోడరేట్ యూజ్ చేస్తాను లేదా హెవీ యూజర్ అయినా సరే నేను హెవీ గేమ్స్ వాడను అనుకుంటే నాకు బడ్జెట్లో మంచి ఫోన్ కావాలంటే టెన్ అవర్కి వెళ్ళచ్చు లేదా నాకు బెస్ట్ బ్యాటరీ లైఫ్ కూడా కావాలనుకుంటే లైఫ్ ఐఫోన్ లెవెన్కి వెళ్ళొచ్చు ఇందులో కూడా హెవీ యూస్ చేయొచ్చు ప్రాబ్లం లేదు టెన్ ఎక్స్ మ్యాక్స్ అయితే మాత్రం వివింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది నో డౌట్ అబౌట్ ఇట్ కానీ బ్యాటరీ లైఫ్ మనకు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సో ఇట్స్ డిఫికల్ట్ డెసిషన్ బట్ బ్యాటరీ బాగా ఇంపార్టెంట్ అనుకుంటే లెవెన్ కానీ టెన్ అవర్ కానీ చూడటానికి చాలా బాగుండాలి ప్రీమియం లుక్ ఉండాలి పట్టుకున్నప్పుడు అంటే అనుకుంటే మనకి ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది అలానే స్టీల్ బాడీ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ ఉంటుంది సో అప్పుడు టెన్ఎస్ మ్యాక్స్ సిమ్ కార్డ్ రెండింటిలో కూడా అంత త్రీ ఫోన్స్లో కూడా మనకి డ్యూయల్ సిమ్ ఉంటుంది ఈ సిమ్ ఉంటుంది ఈరోజు యాక్చువల్ నేను చాలా బిజీగా ఉన్నాను కానీ వీడియో ఉపయోగపడుతుంది సేల్ ఉంది అని చెప్పేశాను ఆపిల్ వెబ్సైట్కి నేను కంపేర్ చేస్తున్నాను మీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇస్తాను అమెజాన్ లింక్స్ ట్వంటీ ట్వంటీలో ఏ ఫోన్ కొనొచ్చు అలానే ట్వంటీ ట్వంటీలో ఏ యాప్లు వాచ్ కొనవచ్చు అనే దాని గురించి నేను సపరేట్గా వీడియోస్ చేస్తాను సో ఇక టెక్స్ట్ పెక్స్ ఉంది దాన్ని క్లిక్ చేశారంటే మీకు డీటెయిల్స్ పెక్స్ ఉంటాయి సో మీకు ఇంకా డిషన్ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది కానీ అడిగితే ఏది బెస్ట్ ఫోన్ మీరు చెప్పండి అంటే చాలా డిఫికల్ట్ అండి అది ఆల్వేస్ సబ్జెక్టివ్ కెమెరా కానీ ఫోటోస్ క్వాలిటీ కానీ లేకపోతే ఫోన్ ఏది కొనాలనేది కంప్లీట్లీ సబ్జెక్టివ్ అది అంటే పర్సనల్ బట్టి ఆధారపడి ఉంటుంది మీకు ఎలాంటి కావాలనుకుంటున్నారండి నేను ఫీచర్స్ గురించి చెప్పగలను కానీ మీకు ఏది బెస్ట్ ఫోను బెస్ట్ ఫోన్ ఏదన్నా అంటే అన్ని బెస్ట్ ఫోన్స్ నా దృష్టిలో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ జై హింద్